ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కలలు కంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇవాళటి మాట నేను చెప్పేది, కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవోనడు. నిన్ను గెలిపించామని నువ్వేం పీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే, నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలు.